చెప్పండి దీని మీద ఏమైనా స్పందిస్తారా? బేసిక్గా మాకు కూడా మీడియా నుంచే తెలిసింది విషయం కూడా, అంటే టీవీ 9 ఆర్ సంథింగ్లో వస్తే చూసినాము. సో మాకు ఒక క్లారిటీ లేదు దాని, అదే ఎంతవరకు జెన్యున్ అనేది మీకే తెలియాలి. అసలు ఎట్లయింది ఏమైందనే మాకు క్లారిటీ లేదు. సో మేము ఏమైనా చెప్తే రేపే చెప్పగలుగుతాం, బికాజ్ మాకు కూడా ఐడియా లేదు కదా. అంటే కేస్ ట్రయల్స్ జరిగే సమయంలో ఇట్లా జరగడం మీరు ఏ విధంగా అంటే మేబీ రిగ్రెట్ అయి కూడా ఉండొచ్చు, అంటే చేసిన తప్పు తెలుసుకొని చేసి ఉండొచ్చు. ఆల్రెడీ ఇంకేం రీజన్ ఉందో మాకు ఇంకా కన్ఫర్మేషన్ అయితే, అసలు ఇది న్యూస్ కూడా మీడియా నుంచే వచ్చింది కదా. అంటే గతంలో 2 మంత్స్ బ్యాక్ కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, మీతో కూడా మాట్లాడిండు, ఫోన్ సంభాషణలు కూడా ఉన్నాయని అన్నారు. నాతో అప్పుడు ఏమన్నా ప్రణయ్ చనిపోయినాక, ప్రణయ్ వాళ్ళు చంపేసినాక ఇప్పటిదాకా నేను అతనితో మాట్లాడలేదు, అతన్ని చూడలేదు. సో అసలు ఇక్కడికి రావడం కానీ ఫోన్ చేయడం అసలు ఏది జరగలేదు, అంత కాంటాక్ట్ లేదు నాకు. ఓకే, చనిపోయినందుకు మీకు అని బాధ అనిపిస్తుంది అండి? అసలు చంపిన విషయమే మీ నుంచి తెలిసింది. ఓకే, బేసిక్గా నిజమా కాదా కూడా మాకు ఇంకా కన్ఫర్మేషన్ రాలేదు. అది అది కూడా మీ నుంచే తెలిస్తే ఓకే, మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసినట్టు ఉంటుంది. కాబట్టి మేము ఇంకా అది జెన్యునా కాదా అన్న డౌట్లోనే ఉన్నాం. సో అసలు మేము ఏం చెప్పలేము ఇవాళ, రేపు రేపు ఏమన్నా చెప్పగలిగితే. అంటే ఆయన సూసైడ్ అయితే ఘటన మీద మీ అభిప్రాయం? అసలు అది జెన్యునా కాదా మాకు అర్థం కావట్లేదు కదా, మాకు కూడా ఒక కన్ఫర్మేషన్ ఉండాలి కదా. సో జెన్యున్ అంటే ఏంటండి? ఇప్పుడు ఆత్మహత్య అనుకుంటారా? అసలు చనిపోయారా లేదా? అంటే ఇప్పుడు మాకు లేవంగానే మీడియాలో కనిపించింది, ఆఫీషియల్లీ మాకేం తెలియదు. సో వీ కాంట్ రెస్పాండ్ కదా. ఓకే, అదే అదే న్యూస్ మాకేం తెలియదు. వాస్తవం తెలిసిన తర్వాత మాట్లాడతాం, ఆఫీషియల్ కూడా ఏం ఇన్ఫర్మేషన్ రాలేదు. మాకు తెలియదు కదా, కన్ఫర్మ్ అయినాక మాట్లాడతాం కానీ అసలు ఏం తెలియదు, అసలు ఏమైంది, ఏం జరిగింది, అసలు నిజమా కాదా, రకరకాల పెద్దగా పెద్ద న్యూస్ కాబట్టి మాకు తెలియదు. కాబట్టి కన్ఫర్మ్ అయినాక ఏదన్నా చెప్పు ప్లీజ్. ఓకే.